हेलो फ्रेंड्स इवाल्टी वीडियो कदा चूडी गंप निंडा टमाटस उकरकायलना स्पेषल तरवा सोरकायलू आ तरवा स्पेषल बाहुबली पपायास चूडी इतना तीन लेको मेमी एवरकना इच्छे फ्रेंड्स की इच्छे तरह वेरी स्पेषल रेंडो सारी ड्रागन फ्रूट प्लांट की चूसरा वीट चूस्त हैपी गा दरकद हैपीनेस वीटिलोने हैपीनेस ट्राई चूडी सर इवन इवाला गार्डन इवन हारवेस्ट आ इन फ्रूट्स प्लांट की वाटी एला फर्टिलाइजर्स इतना चूदा वीडियो गार्डनिंग से मन चाल फेल्यूर चूस्ता ना गार्डनिंग फेल्यूर उन्या चूसेदा वीडियो लेंथ टू पार्ट्स पार्ट वन पार्ट टू अभी गमनिंचंडि मालती वेलकम टू मालती गार्डन सर इक बेल्लम कदा बेल्लम कटकना चौहान क्यू मेथड फिश तो यानी फ्रूट्स तो यानी एनी फ्रूट्स तरह कोई रकल आकल आकल मुनग तो फ्रूट फर्मेंटेड ज्यूस तैयार चेसुकोवच्छु मोक्कलकु को अच्छे इकड़ नैन बनाना तीसुकुन्ना बाग मागिपोयिन बनानास कनिपिस्तुन्नायि एनी फ्रूट्स तीसुकोवच्छु अदि मर्चिपोवद्दु ఈ బనానాస్ నాకు అవైలబుల్ గా ఉన్నాయి బాగా మాగిపోయినే కాబట్టి వీటిని నేను తీసుకుంటున్నా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కోసం ఈ బనానాస్ ని తొక్కతో సహా తీసుకోవాలి గుజ్జు మొత్తాన్ని ఇలా స్మాష్ చేసేయాలి స్మాష్ చేసిన తర్వాత మనం దానికి బెల్లం కలుపుకోవాల్సి ఉంటది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే 1:1 రేషియోలో తీసుకోవాలి మనము 1% ఫ్రూట్స్ అయితే 1% బెల్లం తీసుకోవాలి इकड़ा फ्रूट की सरिपोनु बेल्लम नेनु वेसेस्तुन्नानु ओकसारी गमनिंचंडि इला वेसेसिन तर्वात वीटिनि कोंचेम बागा कलुपुकोवाले ई बेल्लमु कोन्नि रोजुलकु करिगिपोयि मंचि ज्यूस अनेदि तयारवुतदि ఏమైనా బెల్లం తక్కువైంది అనిపిస్తే మళ్ళీ ఎక్స్ట్రా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు దాంతో పాటు నా దగ్గర గ్రేప్స్ ఉన్నాయి ఆ తర్వాత పపాయాస్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి వీటిని కూడా నేను ఆ జ్యూస్ లో ఆ కన్సిస్టెన్సీ లో నేను కలిపేసుకుంటున్నా ఏమైనా తీసుకోవచ్చుండి ఫ్రూట్స్ ఏవి మనకు అవైలబుల్ గా ఉంటే ఏవి చీప్ గా దొరుకుతే వాటిని మనము ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇగ నేను ఇక్కడ పపాయాస్ ఆ తర్వాత బనానాస్ తర్వాత గ్రేప్స్ ను కలుపుకుంటున్నా ఇది 20 నుంచి 25 డేస్ కి తయారైపోతుందండి కాకపోతే రోజుకు ఒకసారి మాత్రమే దీని కలుపుకోవాల్సి ఉంటది కలిపేటప్పుడు మాత్రం ఒక జాగృత తీసుకోవాలి ఐరన్ రాడ్ లాంటివి తీసుకోకూడదు प्लास्टिक भी गाने कट्टे लांटे रॉड्स दीसकोने मन दी कल इधी प्लांट्स की मंची बलं बलंगा पंचेस्ता अन्ट फिश तो तैयार फिश ऐसिड इधे ऑलरेडी रेडी आईपोयिंदी मन वाड़को मुक्कलकु चूडंडी नेनु मिस्टेक एदो चेप्तानु नेनु दीनि तैयार चेसेटप्पुडु फ्रेश मुक्कलनु वाडानु चूडंडी मुक्कलु कनिपिस्तुन्नायि ఫ్రెష్ ముక్కలివి ఈ ఫ్రెష్ ముక్కలను వాడడం వల్ల ఏమైందంటే అది కొంచెం డ్రై లాగా అయిపోయి పెద్దగా జ్యూస్ అనేది రాలేదు డై డ్రై లాగానే కనిపిస్తుంది మనం వాడేటప్పుడు తయారు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫిష్ వేస్టేజ్ అండి ఫిష్ వేస్టేజ్ తో చేసుకోవడం చాలా బెటర్ వేస్టేజ్ కదా మనకు డబ్బులు లేకుండా కూడా వస్తుంది అడిగితే ఇచ్చేస్తారు వాళ్ళు వేస్టేజ్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు దాంతోటి చేసుకుంటే జ్యూస్ అనేది బాగా వస్తుంది 1:1 సేమ్ 1:1 రేషియోలో కలుపుకోవాలండి అంటే 1 కేజీ ఫిష్ వేస్టేజ్ ఉంటే 1 కేజీ బెల్లం ఈ రెండు కలుపుకొని 20 రోజులు 20 నుంచి 25 రోజులు పక్కన పెట్టేస్తే ఇది రెడీ అయిపోతుంది కాకపోతే రోజు ఒకసారి మాత్రం దీన్ని కొంచెం కలుపుతూ ఉండాలి
సేమ్ దీని కూడా ఆ మన ఐరన్ లాంటివి వాడకూడదు కలపడానికి ఏమైనా ప్లాస్టిక్ లాంటివి తీసుకోవాలి వాటితోటి రోజు ఒకసారి కలిపేసుకుంటే 22-25 డేస్ లో ఇది మనకు రెడీ అయిపోతుంది అది వర్షాకాలం కదా వర్షాకాలంలో దీని ఇవ్వడం అనేది అంత కరెక్ట్ కాదు వర్షాలు లేనప్పుడు దీన్ని ఇచ్చుకుంటే బెటర్ అన్నమాట ఇది ఫిష్ ఏమైనా యాసిడ్ నేను మొక్కలకు ఇచ్చేస్తాను కిచెన్ కంపోస్ట్ నేను ఇంట్లో కిచెన్ కంపోస్ట్ చేసుకుంటారండి ఇంట్లో నుంచి వచ్చే వేస్టేజ్ ఉంటది కదా తడి చెత్త ఆ తడి చెత్త తోటి నేను కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకుంటాను దీని ప్రాసెస్ ఏంటి అనేది నేను క్లియర్ గా మీకు ఒక వీడియోలో చెప్తాను ఇప్పుడైతే నాకు కిచెన్ కంపోస్ట్ రెడీ అయిపోయింది చూడండి ఒకసారి మీకు కనిపిస్తుంది నాకు అక్కడ ఎర్త్ వామ్స్ కూడా ఉన్నాయి ఇందులో ఎర్త్ వామ్స్ కూడా కొన్ని ఉన్నాయి అడుగున ఉంటాయి ఎర్త్ వామ్స్ కొంచెం కలిపితే అవి పైకి వచ్చినాయి ఇది రెడీ అయ్యింది అని చెప్పడానికి రుజువు ఏంటంటే మంచి స్మెల్ వస్తుంటదండి ఎంత మంచి స్మెల్ ఉంటుందో అసలు మంచి స్మెల్ వస్తుంది అంటే అది రెడీ అయిపోయినట్టే అయితే కంపోస్ట్ ప్రాసెస్ యాక్చువల్లీ 45-50 డేస్ లో కంపోస్ట్ అవుతుంది కానీ కంప్లీట్ గా అంటే 3 మంత్స్ పడుతుంది ఇది నేను 3 మంత్స్ అయిందండి కంపోస్ట్ కు నేనైతే ఇప్పుడు మొక్కలకు ఇచ్చుకుంటాను ఎలా ఇచ్చుకోవాలంటే మట్టిలో కలుపుకోవచ్చు డైరెక్ట్ గా మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు మట్టిలో 1:1 రేషియో అండి మనం కొత్తగా మొక్కలు పెట్టేటప్పుడు 1:1 రేషియో మట్టి తీసుకుంటే 1 రేషియో మనము కంపోస్ట్ తీసుకొని కలుపుకొని మొక్కలు పెట్టుకోవచ్చు లేకపోతే ఆల్రెడీ మొక్కలు గ్రోతింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు లేకపోతే ఫ్రూటింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే బలం కోసం వాటికి ఒక్కొక్క గుప్పళ్ళు ఇచ్చుకుంటే సరిపోతుంది అన్నమాట నేను ఇప్పుడు ఇది చెట్లకు ఇచ్చుకుంటా మిర్చి టమాటా చెట్లు ఉన్నాయి కదా గార్డెన్ లో వాటికి ఇచ్చుకుంటా నేను ఇవి నేను వీటిని మొక్కలకు ఇచ్చేస్తున్నాను వీటిని నాటినప్పుడే మనము బలం ఇచ్చింది తర్వాత ఇవ్వలేము ఫ్రూటింగ్స్ బాగానే అవుతున్నాయి కదా మళ్ళీ మధ్యలో ఒకసారి వీటికి కొంచెం బలం ఇచ్చుకుంటే బాగుంటుంది ప్రతి చెట్టుకు గుప్పడు గుప్పడు ఇచ్చుకోవాలి ఎర్త్ వామ్స్ అయితే బాగానే ఫామ్ అయినాయి దేనికి అవసరమో దానికి ఇచ్చుకున్నాం ఆల్రెడీ టమాటాకు మనం పోసుకున్నాం బాగానే దీనికి అవసరం విషమైన యాసిడ్ 1:5 రేషియోలో వాడుకోవాలి చూడండి ఇది నా దగ్గర అయితే 20 లీటర్స్ బకెట్ ఇది 20 లీటర్స్ కి చూడండి నా ఒక ఇంత తీసుకున్నాను నేను ఇంత అందాజాగా తీసుకున్నాను తీసుకొని వాటర్ లో కలిపేస్తున్నాను నేను టమాటా మిర్చి ఇచ్చుకుంటాను ఈ టమాటా ఇచ్చుకునే ముందు నేను ఏం చేస్తానంటే నాకు టమాటాలు అవసరం ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుంటా
ఉంటాయి సరే టమాటాలు ఇది రెండోసారి హార్వెస్టింగ్ మనకు టమాటాలు బానే వచ్చాయి యా